రిజర్వేషన్స్ ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న నేతల నోటి నుంచి వినిపిస్తున్న మాట. ఈసారి ఎన్నికలు రిజర్వేషన్ల చుట్టే తిరుగుతున్నాయి. అందరి నోట ఇదే మాట, ఇదే నామజపం. ఇంతకీ రిజర్వేషన్ రాజకీయం ఎందుకు తెరపైకి వచ్చింది? పార్టీల రిజర్వేషన్ హామీల వెనుకున్న అసలు రాజకీయం ఏంటి? రేవంత్ రెడ్డి వర్సెస్ బీజేపీ బడా నేతల మధ్య జరుగుతున్న వార్ పీక్స్కి చేరింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్ల రగడ మొదలైంది. రిజర్వేషన్ల అంశంపై రేవంత్ రెడ్డి వర్సెస్ బీజేపీగా పరిస్థితి మారిపోయింది. తాజాగా తెలంగాణలో రిజర్వేషన్ల అంశం ఒక్కసారిగా రాజకీయాలను హీటెక్కించింది. బీజేపీ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. అందరూ ఒక ఎత్తు అయితే సీఎం రేవంత్ రెడ్డి తగ్గేదేలే అనే రీతిలో స్పష్టమైన వైఖరితో ఉన్నారు. బీజేపీకి 400 సీట్లు వస్తే పార్టీ ఖచ్చితంగా రిజర్వేషన్లను రద్దు చేస్తుందని రేవంత్ చెబుతున్నారు. కులాలు ఉపకులాలుగా ఉంటే హిందువులు మొత్తం ఏకంగా ఉన్నారని చూపించడానికి ఇబ్బంది వస్తుంది. కాబట్టి హిందూ జాతిలో దళితులుగా, గిరిజనులుగా, బీసీలుగా, ఓబీసీలుగా, బీసీలలో ఉపకులాలు, దళితులలో ఉపకులాలు, గిరిజనులలో ఉపకులాలు ఉంటే ఇవి వివిధ తెగల కింద వస్తే ఈ మొత్తాన్ని ఒక హిందూ సమాజంగా చూపించడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి రిజర్వేషన్లను అన్నిటినీ రద్దు చేసి ఈ మొత్తం హిందూ సమాజం అని చూపించాలనే ఆలోచనతోని ఆర్ఎస్ఎస్ తమ ప్రణాళికను సిద్ధం చేసింది. ఆర్ఎస్ఎస్ యొక్క ప్రణాళికను బీజేపీ అమలు చేస్తుంది. 3BTC కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, కశ్మీర్కు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇతర ఎన్నో విషయాలు ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచన విధానాన్ని గత 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ, అమిత్ షా గారు అమలు చేసుకుంటూ వచ్చిండ్రు. ఇది గతము, మన కళ్ళ ముందల ఉన్న. మరోవైపు అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా బహిరంగంగానే ప్రకటించారు. దీంతో వారి మాటలతో వారినే డిఫెన్స్లో పడేస్తూ రేవంత్ రెడ్డి వరుసగా ప్రచారాలు చేస్తున్నారు. బీజేపీ మళ్ళీ పవర్లోకి వస్తే రిజర్వేషన్లపై సర్జికల్ స్ట్రైక్ చేస్తుందని, ఆ పార్టీపై ఆరోపణలు చేస్తూనే కాంగ్రెస్ వస్తే ఏం చేయబోతుందో కూడా ప్రజలకు స్పష్టత ఇచ్చారు. రేవంత్ చెబుతున్నట్లుగానే కమలనాథుల స్టేట్మెంట్లు ఉండడంతో ఈ టాపిక్ మరింత హాట్గా మారింది. जैसे जानते हैं कुछ दिन से कांग्रेस पार्टी ने हमारे 400 पार के लक्ष्य को ट्विस्ट करना शुरू किया है. उन्होंने एक प्रकार से 400 पार के लक्ष्य को संविधान बदलने के लिए ये लक्ष्य है और दूसरा एक अपप्रचार कर रहे हैं कि भारतीय जनता पार्टी 400 पार करने के बाद आरक्षण को समाप्त कर दी. ये दोनों चीजें निराधार और तथ्यहीन है. भारतीय जनता पार्टी को पूर्ण बहुमत इस देश की जनता ने 2014 में भी दिया, 2019 में भी दिया. हम 10 साल से पूर्ण बहुमत के साथ की सरकार चला रहे हैं. हमने पूर्ण बहुमत का उपयोग कांग्रेस की तरह इमरजेंसी डालकर लोकतंत्र का गला घोंटने में नहीं किया. इमरजेंसी डालने के लिए, लोकसभा का टर्म एक्सटेंड करने के लिए, संविधान बदल करने में नहीं किया. ఆర్ఎస్ఎస్ ఒత్తిడితోనే రిజర్వేషన్లు తొలగిస్తారంటూ వస్తున్న వార్తలపై మోహన్ భగవత్ స్పందించారు. తాము కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురామని ఆయన స్పష్టత ఇచ్చారు. या सामाजिक कारणों से दिया गया है, वो भेदभाव जब तक है तब तक ये आरक्षण जारी रहना चाहिए. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ వస్తున్న వార్తలపై ప్రధాని మోడీ స్పందించారు. తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తామన్న వార్తలు సరికాదని అంటున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కుల గణన చేపడతామని, ఆ గణాంకాల ఆధారంగా ఓబీసీ రిజర్వేషన్లను పెంచుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈసారి 400 సీట్లు వస్తే రాజ్యాంగానే మార్చివేసి రిజర్వేషన్లు రద్దు చేయడానికి బీజేపీ కుట్ర పన్నుతుందని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెంచుతుందని భరోసా కల్పించారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఇచ్చినట్లుగా బీజేపీ స్పష్టత ఎందుకు ఇవ్వడం లేదని పదే పదే సీఎం రేవంత్ ప్రస్తావించారు. మార్చాలనుకుంటుంటే, రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటుంటే అది వద్దు. ఈ దేశంలో దళితులు గిరిజనులు ఇంకా ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. రిజర్వేషన్ ఉండాలి, వాళ్ళకే కాదు బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి అని నేను చెప్పిన దానికోసం నా మీద కేసు పెడతావా? ఆ కేసులకు భయపడతానా? నేను 20 నుంచి ఎన్నో ఒడిదుడుకులను చూసినా, ఎన్నో ఆటుపోట్లను చూసినా, ఇవాళ మీరు అనుకుంటున్నారేమో గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణ మీద పెత్తనం చేస్తామని. అందుకే 4 తెలంగాణ ప్రజలకు, మా 50 నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది తెలంగాణ పౌరుషానికి, గుజరాత్ ఆధిపత్యానికి ఈ ఎన్నికల్లో పోటీ. చూద్దాం తెలంగాణ పౌరుషం గెలుస్తుందో, గుజరాత్ ఆధిపత్యం గెలుస్తుందో నేను చూస్తా. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ వస్తున్న వార్తలపై ప్రధాని మోడీ స్పందించారు. తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తామన్న వార్తలు సరికావని అంటున్నారు. దళితో కా ఆరక్షణ, ఆదివాసియో కా ఆరక్షణ, ఓబీసీ కా ఆరక్షణ, ముసల్మానో కో ధర్మ కే ఆధార్ పర్ నహీ దేనే దూంగా, నహీ దేనే దూంగా, నహీ దేనే దూంగా. రిజర్వేషన్స్ ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న నేతల నోటి నుంచి వినిపిస్తున్న మాట. ఈసారి ఎన్నికల్లో రిజర్వేషన్లు చుట్టే తిరుగుతున్నాయి, అందరి నోట ఇదే మాట, ఇదే నామజపం. ఇంతకీ రిజర్వేషన్ రాజకీయం ఎందుకు తెరపైకి వచ్చింది? పార్టీల రిజర్వేషన్ హామీలు వెనుకున్న అసలు రాజకీయం ఏంటి? సో ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయి అనాలిసిస్ అందించేందుకు మా డిప్యూటీ బ్యూరో ఇన్ఛార్జ్ నగేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నవేష్ చెప్పండి. తర్వాత రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. రిజర్వేషన్ల అంశాన్ని బీజేపీ ఎలా క్యాష్ చేసుకుంటుంది, మొత్తం ఆ లూప్ హోల్స్ అన్ని కూడా బయట పెడతామని చెప్పి చెప్తున్నారు. కోరుట్ల జనజాతర సభ తర్వాత కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ తన సొంత నివాసానికి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. 5 కరెక్ట్గా ప్రెస్ ముందుకు వచ్చి రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా బీజేపీ ఎలా ప్రయత్నిస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 10 పైన కేసులు నమోదయ్యాయి. అసోంలో ఒకరిని అరెస్టు చేశారు. ఇవాళ రేవంత్ రెడ్డికి సంబంధించిన అడ్వకేట్ సౌమ్య గుప్తా కూడా ఢిల్లీలో వివరణ ఇచ్చారు. ఢిల్లీలోని అంటే పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించిన అంశం, ఆ అంశంలో రేవంత్ రెడ్డికి ప్రమేయం లేదు, ఏమైనా ఆధారాలు ఉంటే ఖచ్చితంగా సమర్పిస్తామని చెప్పి ఒక వివరణ ఇచ్చి వచ్చారు. అలాగే తన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించిన పార్టీ లీగల్ సెల్ చూస్తున్న రామచంద్ర రెడ్డి కూడా ఎవరైతే 4 మన్నె సతీష్తో పాటు మరో 3 నోటీసులు ఇచ్చారో ఆ నోటీసు సంబంధించి కూడా ఒక రిప్లైని పంపించారు. 15 తర్వాత ఈ అంశానికి సంబంధించి సమాధానం ఇస్తాం, ఎక్కడి నుంచి ట్విట్ అదైంది, ఆ వ్యవహారానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, ఆ సంబంధం ఉంటే కనుక ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ డివైసులను కూడా మీ ముందుంచుతామని చెప్పి ఆ రిప్లైలో పేర్కొన్నారు. కానీ మొత్తానికైతే రిజర్వేషన్ల అంశం రాజకీయ రంగు పులుముకుంది. రేవంత్ రెడ్డి కూడా గట్టిగానే బదులిస్తున్నారు. ప్రధానమంత్రి పదవిచ్చింది కేవలం నన్ను అరెస్టు చేయడానికని చెప్పి కూడా గట్టిగా బదులిచ్చారు రేవంత్ రెడ్డి. జనజాతర సభలో బీజేపీనే డైరెక్ట్గా అటాక్ చేస్తూ మాట్లాడిన పరిస్థితి, ఎందుకంటే బీజేపీ రిజర్వేషన్ల అంశాన్ని కుట్రగా చూస్తుంది. 400 వస్తే కనుక రిజర్వేషన్లే పూర్తిగా రద్దు చేయాలని బీజేపీ భావిస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి పూర్తిగా ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఎందుకంటే కులగణన అంశాన్ని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా తెరపైకి తీసుకొచ్చింది. కులగణన చేపట్టిన తర్వాతనే రిజర్వేషన్లని చేపడతాము, రిజర్వేషన్లు కూడా ఏ దిశలో చేయాలి అనేది ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ పర్ఫెక్ట్గా ఆలోచిస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కానీ ఇందుకు భిన్నంగా బీజేపీ పార్టీ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి 400 కనుక బీజేపీ పార్టీకి ఇస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామనే అంశాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి.
కేవలము రేవంత్ రెడ్డి అనే వ్యక్తినే పగబట్టి కేంద్రం చూస్తుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఎటువంటి స్కోప్ లేదు, కేవలం 2-3 సీట్లు వస్తే కనుక వాళ్ళకి ఎక్కువ అనే ధోరణిలో ఉన్నారు. ఈ రిజర్వేషన్ల అంశాన్ని ఒక సెన్సిటివ్ ఇష్యూగా తీసుకొని మొత్తం వాళ్ళు సీట్లు దోచుకోవాలనే ప్లాన్తోనే అమిత్ షా సిద్దిపేట సభలో రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, అలాగే ప్రధానమంత్రి మోదీ కూడా వివిధ రకాల అంశాలని తెరపైకి తీసుకురావడం అనేది కూడా ఇక్కడ జరుగుతుందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే రేవంత్ రెడ్డి పాలన అంటే ఒక సమయ స్ఫూర్తితో కొనసాగుతుంది. 6 గ్యారెంటీలు అమలు కావచ్చు, మిగతా వ్యవహారాలను కూడా బీజేపీ పార్టీ ఎక్కడ కూడా ఓర్వెలకపోతుంది. అంటే ఈ అంశాలన్నీ కూడా పర్ఫెక్ట్గా ప్రజల్లోకి వెళ్తున్నాయి. తమకు వచ్చే సీట్ల సంఖ్య అంటే 17 సీట్లలో కూడా కనీసం 2-3 వస్తాయా రాదన్న డైలమోలో ఉండడంతోనే రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి రాజకీయ రంగు పులిమి కేవలం సెంటిమెంట్ అంశాలతోనే కూడా సీట్లు సంపాదించాలని భావిస్తుందని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. కాసేపటి తర్వాత 5 గంటలకు ఎటువంటి అంటే ఈ రిజర్వేషన్లకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎటువంటి అంశాలను తెరపైకి తీసుకొస్తుంది, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ప్రచారం చేస్తుందని చెప్పి కూడా తను చూపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలాగే వ్యవహరించి కేసీఆర్ని బొంద పెట్టిన పరిస్థితి, సేమ్ అదే కోణంలో ఖచ్చితంగా బీజేపీ కూడా బొంద పడతా అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రధానిగా మోదీని గౌరవిస్తాం, కానీ మిగతా వ్యవహారాలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఈ సెంటిమెంట్ అంశాలని రగల్చడము, మతాలని కులాలని తెరపైకి తీసుకొచ్చి ఓట్లు రాబట్టుకుంటే మాత్రం ఎక్కడ ఊరుకునే పరిస్థితులు, తెలంగాణలో మాత్రం ఇటువంటి వ్యవహారాలు కుట్రలు కొనసాగాయని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. అంటే విభజన అంశాలు కావచ్చు, మిగతా పసుపు బోర్డు సంబంధించిన ఏది కూడా పర్ఫెక్ట్గా తెలంగాణకు ఒక కేటాయింపు జరిగిందంటే ఏ అంశాన్ని కూడా కేటాయింపులు జరగకుండా కేవలం పైపైనే మాట్లాడడం, రెచ్చగొట్టే విధానాలు తీసుకురావడం, ఓట్లు రాబట్టుకోవడం అంటే కేవలం ఒక మోదీ ఫోటోను చూపించడం లేదంటే రామ మందిరం జపం చేయడం అంటే రాముణ్ణి అడ్డుపెట్టుకొని ఓట్లు రాబల్చుకోవాలనేది కూడా బీజేపీ పార్టీ కుట్రగా అంటే తెరపైకి తీసుకొస్తుంది. తెలంగాణ ప్రజలు రెచ్చగొట్టడం కోసమే ఇలాంటి అంశాలను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లి కొన్ని కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి తెలంగాణ అంటే తెలంగాణ ప్రజల దృష్టిలో కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు అంటే ఇలాంటి కుట్రలు చేస్తూ వాళ్ళు అధికారాన్ని కొనసాగిస్తున్నారనే ఒక ధోరణి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇలాంటి వ్యవహారాలు రేవంత్ రెడ్డి ముందు నడవవు. రేవంత్ రెడ్డి ఎలా అంటే 20 ఏళ్ళ తన పొలిటికల్ కెరియర్లో ఎన్నో అంశాలను ఎదుర్కొని ఎన్నో కేసులను ఎదుర్కొని ముఖ్యమంత్రి పదవికి వచ్చాను, ఎలాంటి కుట్రలు కోణాలు కానీ తన పైన అంటే కాంగ్రెస్ పార్టీ పైన కావచ్చు, తనకు సంబంధించిన టీం పైన కావచ్చు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు కార్యకర్తలు ఎవరిని పగబట్టినా కేసులు పెట్టినా ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి కూడా రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్న పరిస్థితి. 5 గంటలకు కూడా ఏదైతే ఈ రిజర్వేషన్ల అంశాన్ని అమిత్ షా ఏం మాట్లాడాడు, ఎక్కడ ఆ వీడియో కట్ అయింది, ఆ వీడియో ఎక్కడ అతికించబడ్డది అంటే రిజర్వేషన్ల అంశాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్, నగేష్ ఇంకో విషయం చెప్పండి, కేటగరికల్గా చెప్తున్నారు రేవంత్ రెడ్డి, ముఖ్యంగా అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్నటువంటి దాడిగా కూడా అభివర్ణిస్తున్నారు, దీన్ని మరి ఎట్లా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా అంటే తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నా ఉన్నారు. అంటే తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో జీవిస్తారు, ఆత్మగౌరవం ప్రతీకగానే బతుకుతూ ఉంటారు. కానీ ఇలాంటి వ్యవహారాల్ని కేంద్రం ఎక్కడ పట్టించుకోవడం లేదు. బీజేపీ పార్టీ కేవలం అహంకార ధోరణితో అహంకార పూరితమైన మాటలతోనే రెచ్చగొడుతూ అంటే ప్రతిసారి కూడా ఎన్నికలు అనేది అభివృద్ధి సంబంధించిన అంశాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోకుండా కేవలం అంటే ఒక మతానికి సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఒక కులానికి సంబంధించి కావచ్చు, ఒక రిజర్వేషన్ల సంబంధించిన అంశం కావచ్చు, కేవలం రెచ్చగొట్టే విధానాల ద్వారానే వాళ్ళు ఓట్లు రాబట్టుకుంటారు. కానీ తెలంగాణ ప్రజలు చాలా క్లియర్గా అంటే సునిశితంగా ఆలోచిస్తారు, క్లియర్ కట్గా ఉంటారు. ఇలాంటి అంశాలను ఎక్కడ పట్టించుకోరని చెప్పి రేవంత్ రెడ్డి తన మాటల్లో చెప్పకనే చెప్పారు. ఎందుకంటే ఈ కులగణానికి సంబంధించి కావచ్చు, మిగతా వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ క్లియర్గా ఉంది అంటే కులగణన చేపట్టి రిజర్వేషన్ల ప్రాతిపదిక ఎలా చేయాలి అనేది ఒక ప్రణాళిక బద్ధంగా కొనసాగుతుంది. అంటే మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టడం కాకుండా ప్రజలు ఎప్పటికప్పుడు సమయంతో సమయస్ఫూర్తితో ఉండాలి, స్నేహభావంతో మెలగాలనేది కాంగ్రెస్ పార్టీ భావనగా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కానీ బీజేపీ ఇందుకు విరుద్ధంగా భిన్నంగా హిందుత్వ ధోరణి అనేది వాళ్ళ ఎజెండా.
రాముడు అంటే రామ మందిరం నిర్మాణం చేపట్టడం కావచ్చు, రాముడిని అడ్డం పెట్టుకొని ఓట్లు రాబట్టుకోవడం కావచ్చు, ఇలాంటి అంశాలని కేవలం బీజేపీ పార్టీ తమ కోణంలోనే చూస్తూ ప్రజల్ని రెచ్చగొట్టి ఓట్లు రాబట్టుకోవాలనేది వాళ్ళ విధానం అనేది రేవంత్ రెడ్డి చెప్తున్న సమాధానం. రైట్, నగేష్ ఒక్క నిమిషం ఉండండి. అమిత్ షా ఇదే అంశానికి సంబంధించి రీసెంట్గా చేసినటువంటి వ్యాఖ్య ఏం చేశారు, ఏ సందర్భంలో చేశారో ఒకసారి మనం విందాం. జాంతే హై కుచ్ దిన్ సే कांग्रेस पार्टी ने हमारे 400 पार के लक्ष्य को ट्विस्ट करना शुरू किया है. उन्होंने एक प्रकार से 400 पार के लक्ष्य को संविधान बदलने के लिए ये लक्ष्य है और दूसरा एक अपप्रचार कर रहे हैं कि भारतीय जनता पार्टी 400 पार करने के बाद आरक्षण को समाप्त कर दी. ये दोनों चीजें निराधार और तथ्यहीन है. भारतीय जनता पार्टी को पूर्ण बहुमत इस देश की जनता ने 2014 में भी दिया, 2019 में भी दिया. हम 10 साल से पूर्ण बहुमत के साथ की सरकार चला रहे हैं. हमने पूर्ण बहुमत का उपयोग कांग्रेस की तरह इमरजेंसी डालकर लोकतंत्र का गला घोंटने में नहीं किया. इमरजेंसी डालने के लिए, लोकसभा का टर्म एक्सटेंड करने के लिए, संविधान बदल करने में नहीं किया. राइट, नगेश ఇప్పుడు మీరు విన్నారు అమిత్ షా చెప్పినటువంటి మాటలు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, లేదా కాంగ్రెస్ ని టార్గెట్ చేసుకుంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మరి వాళ్ళు కేవలం రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఎస్సీ ఓస్టీ ఓబీసీ మైనారిటీలు ఈ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి తాము ఎలా చేపడతామనేది క్లియర్గా ఎక్కడ వివరించడం లేదు. కానీ అంటే వాళ్ళ కేవలం అమిత్ షా మాట్లాడిన వీడియో మాత్రం కట్ కాబడి అతికించి మళ్ళీ అంటే కుట్రగా చూపించారనేది వాళ్ళ ఆరోపణ. ఇదే క్రమంలోనూ అమిత్ షా కానీ మోదీ కానీ మళ్ళీ మళ్ళీ అంటే గత 25 రోజు సిద్దిపేటలో అమిత్ షా మాట్లాడితే ఇప్పటికీ ఒక 10 సార్లకు పైగా కూడా మోదీ అమిత్ షా ఇద్దరు కూడా ప్రతిసారి వివరణ ఇచ్చుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే రిజర్వేషన్ల అంశం అనేది దేశంలో తాము మాట్లాడిన మాటలు వేరే విధంగా ప్రజల్లోకి వెళ్ళాయి, రిజర్వేషన్ల రద్దు జరుగుతుందనేది ప్రజల్లో తెలిసిపోయిందనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ప్రతి సభలో కూడా వాళ్ళు ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అమిత్ షా కూడా సేమ్ అలాంటి విషయమే చెప్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఇందుకు భిన్నంగా రిజర్వేషన్ల అంశాన్ని బీజేపీ ఎందుకు తెరపైకి తీసుకొచ్చింది, తెలంగాణలోనే రెచ్చగొట్టే విధానాన్ని ఎందుకు చేపడుతుందనే విషయాన్ని క్లియర్గా 5 గంటలకు ప్రెస్ మీట్లో వెల్లడించబోతున్నారు. రిజర్వేషన్ల అంశాన్ని అంటే గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి రిజర్వేషన్ల అంశాన్నే బీజేపీ పార్టీ చేపట్టి అంటే తన ఎజెండాగానే చేపట్టి ఓట్లు రాబట్టుకోవడం కోసం అంటే 400 సీట్ల టార్గెట్ని ఎందుకు రాబట్టుకోవాలనుకుంటుంది, ప్రజల్లో ఒక రకమైన అంటే ఆలోచన ధోరణిని ఒక రకమైన ఇంకో టైప్ ఆఫ్ మూమెంట్ని ఎందుకు తీసుకొచ్చింది. సో ఇలాంటి వ్యవహారాలని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి క్లియర్గా వివరించబోతున్నారు. అంటే ప్రధానితో కానీ అమిత్ షాతో కానీ రేవంత్ రెడ్డి డి అంటే డి అంటున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి నిధులు కేటాయించకుండా కేవలము ఎక్కడో ఢిల్లీ నుంచి గుజరాత్ విత్తనం హైదరాబాద్లో తెలంగాణలో చెలాయిస్తే కుదరదనేది కూడా రేవంత్ రెడ్డి స్పష్టంగానే డైరెక్ట్గానే వాళ్ళకి సవాల్ విసురుతున్నారు. ఎందుకంటే ఢిల్లీ పోలీస్ స్టేషన్లో ముఖ్యమంత్రిగా నన్ను హాజరు కావాలని చెప్పి నోటీసులు జారీ చేయడం వెనుక ఆంతర్యం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ ఇప్పటికీ రాష్ట్ర బీజేపీ నేతల నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న కిషన్ రెడ్డి కావచ్చు, మిగతా బండి సంజయ్ కావచ్చు, ఎవరు కూడా రేవంత్ రెడ్డి వేస్తున్న సవాల్ని ఎవరు స్వీకరించడం లేదు. సో ఈ వ్యవహారంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నాడు. 5 గంటలకు రిజర్వేషన్ల అంశాన్ని బయటపడదు కనుక పొలిటికల్గా అంటే రచ్చగా మారే అవకాశం కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి దేశం దృష్టినే ఆకర్షించాడని చెప్పొచ్చు. ఈ వ్యవహారం కనుక రిజర్వేషన్ల అంశాన్ని పూర్తిగా బట్టబయలు చేస్తే బీజేపీ ఒక క్వశ్చన్ మార్క్గా ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, నగేష్ మీరు మళ్ళీ లైవ్లో ఉండండి. ఇప్పటి వరకు మీరు చెప్పినట్టుగా పదే పదే దీనికి సంబంధించి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం అయితే అటు నుంచి జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. సో ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇదే అంశానికి సంబంధించి ఆయన ఏం చెప్పారో ఒకసారి విందాం. संविधान सम्मत सारे आरक्षण को संघ पूर्ण समर्थन देता है और संघ ये कहता है कि आरक्षण जिनके लिए है उनको जब तक आवश्यक लगेगा या सामाजिक कारणों से दिया गया है वो भेदभाव जब तक है तब तक ये आरक्षण जारी रहना चाहिए.
రైట్. నగేష్, మీరు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాం. అంటే పదే పదే ఇదే అంశాన్ని వాళ్ళు రకరకాల విభిన్నమైనటువంటి వేదికలపైన చెప్పుకుంటూ వస్తున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మరి? 25 రోజు అమిత్ షా మాట్లాడిన తర్వాత ఒక 2 రోజులకి ఎల్బీ నగర్కు మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ వచ్చారు. అక్కడ కూడా రిజర్వేషన్ల అంశాన్ని సున్నిత అంశంగా భావించి ఉంటారు. ఆ క్రమంలోనే రిజర్వేషన్ల అంశాన్ని అంటే ఒక సైడు అంటే అమిత్ షా మాట్లాడిన వైపు కాకుండా ఇంకోవైపు కాకుండా కూడా అతను కూడా దాటవేత్త ధోరణితోనే మాట్లాడినట్టుగా మనకు ఆ మాటలు అర్థమవుతున్నాయి. ఎందుకంటే రిజర్వేషన్లు రద్దు చేస్తారనే దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. రిజర్వేషన్లు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల రిజర్వేషన్లకు సంబంధించి ఒక స్పష్టత లేదు. కానీ ఆ స్పష్టత మాత్రం కాంగ్రెస్ పార్టీ వద్ద ఉందనేది రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే కులగణన చేపడితే కనుక ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, కులగణన చేపడితే రిజర్వేషన్లు ఎవరికి కేటాయించవచ్చు ఎవరికి కేటాయించకూడదు అనే విషయం స్పష్టత వస్తుందనేది రేవంత్ రెడ్డి స్పష్టంగానే చెప్తున్నారు. ఆ విషయమే ఇప్పుడు సాయంత్రం 5 గంటలకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. అంటే కులగణన చేపట్టే విధానం కావచ్చు, రిజర్వేషన్ల అంశాన్ని భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకుపోతుందనే అంశాన్ని కూడా స్పష్టంగా చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆధిపత్యం చెలాయించి భయపెట్టి ఓట్లు రాబట్టుకుంటే మాత్రం తెలంగాణలో కుదరదు. తెలంగాణలో ఉన్న ప్రజలు, 4 కోట్ల ప్రజలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఆధిపత్యం చెలాయించి అరెస్టులు చేస్తాం, ఇంకో రకంగా భయభ్రాంతులకు గురి చేస్తామంటే ఎవరు ప్రజలు ఊరుకోరని చెప్పి రేవంత్ రెడ్డి డైరెక్ట్గానే మోదీకి అమిత్ షాకు సవాలు విసురుతున్న పరిస్థితి. మోదీ కేవలం తెలంగాణకి గాడిద గుడ్డు మాత్రమే తీసుకొచ్చాడని చెప్పి కూడా ప్రతి సభలో నిన్నటి నుంచి ప్రతి సభలో రేవంత్ రెడ్డి వాళ్లకు డైరెక్ట్గానే చూపిస్తున్నాడు. అంటే ఒక గాడిద గుడ్డుకు సంబంధించిన ఒక బొమ్మను తయారు చేసి తలపైన ఎత్తుకొని రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నాడు. అంటే జాతీయ అంటే దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి మిగతా రాష్ట్రాలని ఎలా భయభ్రాంతులకు గురి చేస్తుంది, ప్రతి రాష్ట్రంలో అంటే ఒక విభజన ధోరణి తీసుకొచ్చి ఆ రాష్ట్రంలో చీలికను తీసుకొచ్చి ముఖ్యమంత్రులు పడగొట్టడం కావచ్చు, మిగతా వ్యవహారాలను తీసుకురావడం కావచ్చు, ఇలాంటి అంశాలనే ప్రతిసారి బీజేపీ అంటే మన పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో చూడవచ్చు, మిగతా కొన్ని రాష్ట్రాల్లో కూడా ఎలా ముఖ్యమంత్రుల్లో అంటే అక్కడ పార్టీలలో విభేదాలు తీసుకొచ్చి అక్కడ ఎమ్మెల్యేలను తీసుకుపోయి క్యాంపు ఆఫీస్లో వాళ్ళందరినీ ఎత్తుకెళ్ళి ఉంచడము, తదుపరి ముఖ్యమంత్రుల్ని మార్చడం, సో ఇలాంటి వ్యవహారాలన్నీ బీజేపీ ఒక కుట్ర కోణంలో పాల్పడుతుంది. సో ఈ అంశంలో ఇలాంటి అంశంలో భాగంగానే కూడా రిజర్వేషన్ల అంశాన్ని తెలపైకి తీసుకొచ్చి. నగేష్, మీరు కాసేపు లైన్లో ఉండండి. ఢిల్లీ పోలీసులకు సంబంధించి, వాళ్ళ యొక్క నోటీసులకు సంబంధించి కావచ్చు, లేకపోతే వారి యొక్క తీరుకు సంబంధించి కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ఒకసారి విందాం. ఏం దౌర్జన్యమైంది? నేను ఇవాళ కోరుట్లలో మీటింగ్ పెట్టుకున్నా, సాయంత్రం కుక్కట్పల్లిలో పెట్టుకున్నా, ఆ తర్వాత శేరలింగపల్లి పెట్టుకున్నా, రేపు జగిత్యాలకు వస్తున్నా. నేనంట ఎన్నికల ప్రచారం అంతా మానేసి ఢిల్లీ పోలీస్ స్టేషన్లో రాజ్యాంగం ఎందుకు రద్దు చేస్తున్నారు, రాజ్యాంగాన్ని ఎందుకు మారుస్తున్నారని అడిగినందుకు ఢిల్లీ పోలీస్ స్టేషన్లో ముద్దాయిగా పోయి నేను హాజరు కావాలనంట. ఇదేనా మీ నీతి ప్రధానమంత్రి గారు? మీకు ప్రధానమంత్రిగా బాధ్యత ఇచ్చింది ప్రజలు రేవంత్ రెడ్డిని పోలీస్ స్టేషన్లో వేయడానికేనా? ఇదా మీరు నేర్చుకున్నది? ఇట్లా భయపడి ఎంతకాలం మీరు రాజ్యాన్ని వెళ్తారు? ఇట్లా భయపట్టించి ఆధిపత్యం చెలాయించి అన్యాయంగా రాజ్యాలు ఏలాలనుకుంటే నిజాం నవాబ్కి ఏం పట్టికి ఏం గతి పట్టిందో కనుక్కోండి. రజాకర్ల పరిస్థితి ఎక్కడికి పోయిందో మీరు ఒక్కసారి తెలుసుకోండి. ఈ ప్రాంతం కొమరం భీమ్ రామ్జీ గోండు సర్దార్ సర్వాయి పాపన్న చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య లాంటి వీరులు ఏలిన ప్రాంతం ఇది. ఆ పౌరుషం మాలో ఉంది. మీరు భయపెడితే భయపడడానికి ఈడ ఎవరు సిద్ధంగా లేరు. మీరు 4 సీట్లు 5 సీట్లు తెలంగాణలో గెలుచుకోవాలంటే మమ్మల్ని భయపెడితే ఒక్క సీటు కూడా రాదు. మీరు చేసిన పని చెప్పుకోండి. మీ కార్యకర్తలు మీరు ఏంది మొనగాల్లో, మీరు మీ ఎంపీలు ఏం పని చేసిరో చెప్పండి. రైట్. నగేష్, సీఎం రేవంత్ రెడ్డి చాలా సూటిగా ప్రశ్నిస్తున్నారు, ఢిల్లీ వేదికగా ఉన్నటువంటి ప్రధాని మోదీకి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మరి? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తన మాటల్లో చెప్పకనే చెప్పాడు. అంటే మోదీ, అమిత్ షా, నడ్డా, మిగతా జాతీయ నేతలు సపరేట్ చాపర్లలో ప్రతి రాష్ట్రానికి వెళ్ళి వాళ్ళ పార్టీకి ఓట్లు వేయాలి, రిజర్వేషన్లు రద్దు చేస్తాం, ఇలాంటి అంశాలు తెరపైకి తీసుకొచ్చి మీకు మాత్రమే ఓట్లు వేయించుకోవాలన్నా? అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా నాకు నోటీసులు ఇచ్చి ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఒక సామాన్య పౌరులాగా పోలీస్ స్టేషన్లో తిరిగే విధంగా మీరు చేస్తారనేది డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి అది వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్న సమయంలో కేవలం
కుట్ర కోణానికి సంబంధించి ఒక ఇష్యూని తెరపైకి తీసుకొచ్చి నోటీసులు ఇక్కడ ఇచ్చి వెళ్ళి ఆ నోటీసులకు ఆన్సర్ ఇచ్చే విధంగా ఢిల్లీకి రమ్మంటారా? తెలంగాణలో ఉన్న వ్యక్తులు సామాన్యులేం కాదు, తెలంగాణలో గతించిన అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పౌరుషం ఉన్న వ్యక్తులు. సో ఇలాంటి వ్యవహారాలకు పాల్పడితే ఊరుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మీకు వచ్చే సీట్లు కూడా 4-5 అంటే మనం ఇందాకనే అనుకున్నాం, ఆ 4-5 సీట్ల కోసం కూడా ఇంత దిగజారులు తనం ప్రదర్శిస్తారని చెప్పి కూడా రేవంత్ రెడ్డి తన మాటలు